ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం కంపెనీల వర్గీకరణ గురించి మనం చర్చించుకోబోతున్నాం మీరు ఈ రోజు వివిధ రకాల కంపెనీల గురించి తెలుసుకోబోతున్నారు జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను స్టూడెంట్స్ కంపెనీల వర్గీకరణ సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ నమోదు ఆధారంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ ట్రాన్స్బరబిలిటీ ఆఫ్ షేర్స్ ఆర్ మెంబర్షిప్ వాటాల బదిలీ లేదా సభ్యత్వం ఆధారంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ ఆధారంగా ఆన్ ది బేసిస్ ఆఫ్ నేషనాలిటీ జాతీయత ఆధారంగా సో కంపెనీల వర్గీకరణ మనము ఐదు రకాలుగా వర్గీకరించుకోవచ్చు సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ సో ఇన్కార్పొరేషన్ అంటే నమోదు అని అర్థం డియర్ స్టూడెంట్స్ నమోదు ఆధారంగా అని సో ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నమోదు ఆధారంగా ఓకే ఒక్క నిమిషం ఒకటి చార్టర్డ్ కంపెనీస్ రిజిస్టర్డ్ కంపెనీస్ నమోదు ఆధారంగా చూస్తే మీరు చార్టర్డ్ చార్టర్డ్ కంపెనీస్ డియర్ స్టూడెంట్స్ చార్టర్డ్ కంపెనీస్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఒక రాయల్ చార్టర్ ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలోకి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది ఆ కంపెనీ సారీ ఓకే నిమిషం రైట్ చార్టర్డ్ కంపెనీకి ఉదాహరణగా మనం ఈస్ట్ ఇండియా కంపెనీ చెప్పుకోవచ్చు ఓకే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాయల్ చార్టర్ ద్వారా అంటే బ్రిటిష్ రాజులు రాణులు వాళ్ళు సృష్టించిన కంపెనీలు చార్టర్డ్ కంపెనీస్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక రిజిస్టర్డ్ కంపెనీ అంటే చట్టం ప్రకారము అంటే అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఒక చట్టం ఏర్పాటు చట్టాన్ని తయారు చేస్తారు ఆ చట్టం ఆధారంగా నమోదు కాబడిన కంపెనీలను మనము రిజిస్టర్డ్ కంపెనీస్ అంటాము ఓకే ఆన్ ది బేసిస్ ఆఫ్ లైబిలిటీ ఆన్ ది బేసిస్ ఆఫ్ లయబిలిటీ రుణ బాధ్యత ఆధారంగా రుణ బాధ్యత ఆధారంగా మనము కంపెనీలను మూడు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ కంపెనీస్ విత్ అన్లిమిటెడ్ ల్యాబిలిటీ కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ అంటే వాటాలు అంటే ఎగ్జాంపుల్ ఒక వాటాదారుడు నేను ఇంతవరకు పే చేస్తాను అని ఇన్ని వాటాలకు మాత్రమే మొత్తాన్ని పే చేస్తానని తను హామీ ఇస్తే అక్కడి వరకు మాత్రమే అనమాట కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఒక వాటా వచ్చి పది రూపాయలు ఉందనుకుందాము ఆల్రెడీ ఐదు రూపాయలు పే చేశాడు ఆల్రెడీ పేడ్ అనమాట సో ఇంకా అతను పే చేయాల్సిన మొత్తం ఫైవ్ రూపీస్ అంటే ఒక వ్యక్తి హండ్రెడ్ షేర్స్ ఉంటే హండ్రెడ్ ఇంటూ టెన్ రూపీస్ లెక్కన మొత్తం థౌజండ్ పే చేయాలి అంటే వంద వాటాలు ఒక్కొక్క వాటా వచ్చి పది రూపాయలు లెక్కన వెయ్యి రూపాయలు పే చేయాలి ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ పే చేసింటే అతనికి చెల్లించాల్సిన మొత్తము ఆ వంద వాటాలకు సంబంధించిన రిమైనింగ్ బ్యాలెన్స్ ఐదు వందలు సో అది కంపెనీస్ లిమిటెడ్ బై షేర్స్ అంటే కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ హామీ అంటే హామీ కంపెనీలు కూడా అంటారు గ్యారెంటీ కంపెనీలని ఇందులో షేర్ హోల్డర్స్ ఉండరు షేర్ హోల్డర్స్ ఉండరు కేవలం గ్యారెంటర్స్ ఉంటారు గ్యారెంటర్స్ గ్యారెంటర్స్ ఉంటారు అంటే కంపెనీ క్లోజ్ చేసినప్పుడు ఇంత మొత్తం ఇస్తాము అని హామీ ఇచ్చి ఆ మొత్తాన్ని ఇచ్చే వ్యక్తులనే గ్యారెంటర్స్ అంటారు సో ఇందులో షేర్ హోల్డర్స్ ఉండరు కేవలం కంపెనీ క్లోజ్ అయ్యేటప్పుడు ఇంత మొత్తం ఇస్తాము అని హామీ ఇచ్చిన వ్యక్తులు మెంబర్స్ ఉంటారు వాళ్ళను గ్యారెంటర్స్ అంటారు సో ఇది కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారెంటీ అంటే సో అలానే కంపెనీస్ లిమిటెడ్ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ సో డియర్ స్టూడెంట్స్ కంపెనీస్ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఇది జస్ట్ లైక్ సోల్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ ఫామ్ లాంటిది అంటే వాటాదారు యజమానులు యొక్క మూలధనం చాలకపోతే సంస్థ యొక్క అప్పులు తీర్చడానికి తమ యొక్క సొంత ఆస్తుల నుంచి ఇవ్వాల్సి వస్తుంది కంపెనీ విషయంలో కూడా అంటే సొంత వ్యాపారం పార్ట్నర్షిప్ ఎలా ఉంటుందో అట్లనే కొన్ని రకాల కంపెనీలు ఉంటాయి ఈ ఈ టైప్ ఆఫ్ కంపెనీస్ సాధారణంగా మనకి తక్కువగా ఉంటాయి కంపెనీస్ విత్ అన్లిమిటెడ్ లయబిలిటీ ఎందుకంటే సోల్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ యొక్క లోపాలను అధిగమించడానికే కంపెనీ ఫామ్ ఆఫ్ ఆర్గనైజేషన్ వచ్చింది కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ కంపెనీస్ విత్ అన్లిమిటెడ్ లైబిలిటీ అనే కంపెనీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ వాటాల బదిలీ సభ్యత్వం ఆధారంగా డియర్ స్టూడెంట్స్ మీకు ఆల్రెడీ ముందే చెప్పాము రెండు రకాల కంపెనీలు ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అని పబ్లిక్ కంపెనీ అని ఓకే సో ప్రైవేట్ కంపెనీ అంటే మినిమం ఇద్దరు ఉండాలి మ్యాక్సిమం టూ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉండొచ్చు పబ్లిక్ కంపెనీ అంటే మినిమం ఏడు మంది ఉండాలి మ్యాక్సిమం అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అని మేము ఆల్రెడీ తెలుసుకున్నాం మనము ఇక్కడ మూడు అంశాల విషయంలో తేడా ఉంటుంది ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ మధ్య ప్రైవేట్ కంపెనీకి పబ్లిక్ కంపెనీకి తేడా ఏమంటే ప్రైవేట్ కంపెనీలో నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ వాటాల బదిలీ ఉండదు నెంబర్ టూ ఏమంటే మూలధనాన్ని సేకరించడానికి పరిచయ పత్రం విడుదల చేయకూడదు నో ప్రాస్పెక్టస్ ఓకేనా నో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ నో ప్రాస్పెక్టస్ మూడోది ప్రైవేట్ కంపెనీలో సభ్యుల సంఖ్య ఏమి లెస్ దానే ఉండాలి మోర్ దాన్ టూ హండ్రెడ్ ఉండకూడదు సో ఈ మూడు కూడాను ఇంపార్టెంట్ కండిషన్స్ ప్రైవేట్ కంపెనీకి సంబంధించి ఇంకా పబ్లిక్ కంపెనీ ఏదైతే ప్రైవేట్ కంపెనీ కాదో అది పబ్లిక్ కంపెనీ అవుతుంది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పబ్లిక్ కంపెనీ అంటే మినిమం సెవెన్ మెంబర్స్ ఉంటారు మాక్సిమం ఎంతమంది అయినా ఉండొచ్చు ఓకేనా వాటాల బదిలీ ఉంటుంది మూలధనాన్ని సేకరించడానికి పరిచయ పత్రం జారీ చేస్తారు రెండు వందల మంది కంటే ఎక్కువ ఉంటారు మెంబర్స్ అది ఓకే సో ఇది ట్రాన్స్ఫర్బిలిటీ ఆఫ్ షేర్స్ ఆర్ మెంబర్షిప్ బేస్ చేసుకుని ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంట్రోల్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కంట్రోల్ ఓకే సో మనము మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి గవర్నమెంట్ కంపెనీ రెండు హోల్డింగ్ కంపెనీ మూడు సబ్సిడరీ కంపెనీ ప్రభుత్వ కంపెనీ డియర్ స్టూడెంట్స్ ప్రభుత్వ కంపెనీ ఏమంట దేని ప్రభుత్వ కంపెనీ అంటామంటే ప్రభుత్వమే ఒక కంపెనీలో మూలధనం అంటే క్యాపిటల్ క్యాపిటల్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెడితే అంటే ఎగ్జాంపుల్ ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఐదు కోట్లు అవసరం అనుకోండి ఫైవ్ క్రోర్స్ ఓకేనా అందులో టూ క్రోర్స్ ఫిఫ్టీ వన్ లాక్స్ పెట్టుబడి పెట్టింది అనుకోండి ఇది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉన్నట్టు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ క్యాపిటల్ ఉన్నట్టు అప్పుడు దాన్ని గవర్నమెంట్ కంపెనీ అంటాము గవర్నమెంట్ కంట్రోలే ఉంటుంది అనమాట అంతా కూడా మరి హోల్డింగ్ కంపెనీ అంటే అంటే ఏమి హోల్డింగ్ కంపెనీ అంటే ఏమి అదేవిధంగా సబ్సిడరీ కంపెనీ అంటే ఏమి డియర్ స్టూడెంట్స్ హోల్డింగ్ కంపెనీకి సబ్సిడరీ కంపెనీకి మనము ఎగ్జాంపుల్ హోల్డింగ్ కంపెనీ అంటే ఈ హోల్డింగ్ కంపెనీనే ఈ సబ్సిడరీ కంపెనీలో పెట్టుబడి పెట్టి ఉంటుంది ఎగ్జాంపుల్ మనము ఎక్స్ వై జెడ్ కంపెనీ అనేది హోల్డింగ్ కంపెనీ అనుకుందాము సబ్సిడీ కంపెనీ అనేది ఏబిసి కంపెనీ అనుకుందాము సో సబ్సిడీ కంపెనీ ఎప్పుడవుతుందంటే ఏబిసి కంపెనీ హోల్డింగ్ కంపెనీ సబ్సిడీ కంపెనీ యొక్క మూలధనము ఒక లక్ష అనుకుందాము లక్ష రూపాయలు అనుకుందాం ఈ లక్ష రూపాయల్లో లక్ష రూపాయల్లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఒక అరవై వేలు హోల్డింగ్ కంపెనీ అంటే ఎక్స్ వై కంపెనీ ఏబిసి కంపెనీలో పెట్టుబడి పెట్టింది అనుకో మొత్తం మూలధనం లక్ష రూపాయలైతే లక్ష రూపాయలు ఎంత పెట్టుబడి పెట్టింది సిక్స్టీ థౌజండ్ పెట్టుబడి పెట్టింది ఎవరు ఎక్స్ వై కంపెనీ కాబట్టి ఎక్స్వైజెడ్ కంపెనీ హోల్డింగ్ కంపెనీ అవుతుంది ఓకేనా సబ్సిడరీ కంపెనీ ఏబిసి కంపెనీ ఏమవుతుందంటే సబ్సిడరీ కంపెనీ అవుతుంది సబ్సిడీ అంటే అనుబంధ కంపెనీ అని అర్థం అనుబంధ ఓకేనా హోల్డింగ్ అంటే ఇది మెజారిటీ ఆఫ్ షేర్స్ ఆఫ్ సబ్సిడీ కంపెనీ విల్ హ్యావ్ ఆఫ్ జెడ్ ఎక్స్ వై జెడ్ అనమాట సో సబ్సిడీ కంపెనీలోని మెజారిటీ షేర్స్ అన్ని ఎవరి ఉంటాయి ఎవరి అయి ఉంటాయి అంటే వై జెడ్ కంపెనీ అయి ఉంటాయి సో దట్ ఈస్ ద డిఫరెన్స్ గవర్నమెంట్ కంపెనీ అంటే గవర్నమెంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ క్యాపిటల్ పెడుతుంది ఇక హోల్డింగ్ సబ్సిడీ ఈ రెండులో సబ్సిడీ కంపెనీ అర్థమైతే హోల్డింగ్ కంపెనీ అర్థమవుతుంది దట్స్ ఆల్ ఓకే స్టూడెంట్స్ నెక్స్ట్ షల్ గో టు కంపెనీస్ బేస్డ్ ఆన్ నేషనాలిటీ జాతీయత ఆధారంగా జాతీయత ఆధారంగా మనము మూడు రకాలుగా చెప్పుకోవచ్చు ఓకే మూడు రకాలుగా మనము చెప్పుకోవచ్చు డియర్ స్టూడెంట్స్ ఒకటి డొమెస్టిక్ కంపెనీ ఫారిన్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ డొమెస్టిక్ కంపెనీ అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు కంపెనీల చట్టం ప్రకారం కానీ రెండు వేల పద్మూడు కంపెనీల చట్టం ప్రకారం కానీ ఇండియాలో రిజిస్టర్ చేయబడిన కంపెనీ అంటే మన దేశంలో నమోదు చేయబడిన కంపెనీ మన దేశ కంపెనీ దాన్నే డొమెస్టిక్ కంపెనీ అంటాము ఫారిన్ కంపెనీ అంటే మన దేశంలో కార్యకలాపాలు జరుపుతుంది బట్ అది ఏ వేరే దేశాల్లో యుఎస్ఏలో కానీ యూకేలో కానీ జర్మనీలో కానీ వేరే దేశాలలో రిజిస్టర్ అయి ఉంటుంది అంటే ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా అని అర్థం ఏ కంపెనీ అయితే అవుట్ సైడ్ ఇండియా మన దేశం బయట నమోదు చేయబడి ఉంటుందో దాన్ని ఫారిన్ కంపెనీ అంటాము ఇక మల్టీనేషనల్ కంపెనీ అంటే అర్థం ఏంటంటే మల్టీ బహుళ జాతీయ కంపెనీ అంటాము చాలా దేశాలలో ఇది కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది అంటే ఒక వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు చాలా దేశాలు నిర్వహిస్తూ ఉంటుంది అలాంటి కంపెనీని మల్టీనేషనల్ కంపెనీ అంటారు సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ దియర్ స్టూడెంట్స్ ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఓకే దిస్ ఈస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు థ్యాంక్ యూ